అందరికీ నమస్కారం. ఇప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టింది ఎందుకంటే నిన్న చంద్రబాబు నాయుడు ఇక్కడ ఇగ్గొల్లు కార్యక్రమానికి వచ్చి ఆవాకులు చవాకులు పేలి ఒక రకమైనటువంటి అంటే నన్ను కించిపరిచే విధంగా మాట్లాడటం జరిగింది. అది అసభ్య పదజాలంతో మాట్లాడటం, దానికి బ్యాక్గ్రౌండ్ ఎవరున్నారో అందరూ అర్థమవుతానే ఉంది. పక్కన స్లిప్పులు తీసుకొని అది కూడా చెప్పని జాత కాలేదు. అది మమ్మల్ని ఏదో ఒక రకంగా చెప్పాలంటే నా పేపర్ మిస్ అయింది. ఫస్ట్ పేజీ ఎవరో కాగితం తీశారు. నేను చేసిన కామెంట్స్ మీ దగ్గర కూడా ఉంటుంటాయి. ఇప్పుడు అవన్నీ అది ఆల్రెడీ మీ దగ్గర నుంచి మేము చూసినాయి కాబట్టి అది మీ దగ్గరే ఉన్నాయి. అది నేను ఏమి కామెంట్ చేసినవి కూడా ఆయన కాస్త స్తుతిపించి మాట్లాడినట్టుగా ఒక దుర్మార్గపు ఆలోచనతో మాట్లాడినట్టుగా నాకు అనిపిస్తూ ఉంది. ఆయన ఇచ్చిన స్టేట్మెంటు చీరాల్లోనంట 2019 వరకు అంటే మన జీవితం మొత్తం మీద ఆయన ఏదో గెలిపించినట్టు దుర్మార్గుడని మాట్లాడటం, ఆయనకంటే దుర్మార్గుడు నేను ఎక్కడ చూడలేదు. నాకు తెలుసు నాకు ఆయన సన్నిహితం నేను ఎప్పుడు మాట్లాడకూడదని ఒక వ్యక్తిగతంగా కించపరిచే అలవాటు నాకు లేదు. ఫ్రమ్ ది బిగినింగ్ నా రాజకీయ జీవితం కానివ్వండి, రాజకీయ చరిత్ర కానివ్వండి, ఏ పార్టీలో ఉన్నా కూడా నా పనితో నేను పబ్లిక్కి సంబంధించే విషయాల మీదే అవగాహనతో మాట్లాడటం కానివ్వండి, అవసరమైతే అధికారం ఉన్నా లేకపోయినా కూడా ఒత్తిడి చేసి ప్రభుత్వ పరంగా పనులు చేయించే విధంగా మనం తీసుకురావడం కానివ్వండి, అది ప్రజలకు ఉపయోగపడే విధంగా మనం జీవితమంతా నడుస్తూ ఉంది. ఈయన సరే చరిత్ర నేను అంత లోతుగా ఎక్కువ బాధలుసుకోలేదు. ఎక్కువ మాట్లాడితే చరిత్ర మొత్తం తీయాల్సి వస్తుంది. అది అది కొంతవరకే నేను మాట్లాడతాను. ఇప్పుడు ఈయనంతా కష్టాల్లో ఉన్నప్పుడు అంటే ఆయనతో వాళ్ళతో లేవని ఎవరితో బాగు చెందామని వెళ్ళాడని మాట్లాడతాడు. ఇట్లాంటి తుచ్చమైనటువంటి నీచ బుద్ధులు ఆయనకు ఉన్నాయి కానీ నాకు లేదు. నాకు ఎప్పుడు కూడా నేను ఒకటి ప్రాపకం కోసం ప్రాపకం వెళ్ళేవాడి కాదు, అదేవిధంగా బాగు తిందామని వెళ్ళేవాడు కాదు. నీ చరిత్ర ఏందో నా చరిత్ర రా, గొప్ప ఛాలెంజ్ చేద్దాం, పుట్టుందాం, మాట్లాడదాం. ఐఎమ్ రెడీ ఎనీ టైం ఎనీవే. నీ ఆఫీసులో మనం వస్తాను నేను అంటే తప్పుడు మాటలు నాలుక నోరు ఉందని చెప్పని పబ్లిక్ లిటిల్లాగా దాన్ని మామూలుగా మాట్లాడటం అనేది అది సహించేటటువంటి విషయం కాదు. యువతల వాళ్ళ క్యారెక్టర్ కూడా ఏదో చూసి మాట్లాడాలి. ఇట్లాంటి దుర్మార్గపు ఆలోచనలో పక్కన స్లిప్పులు తీసుకొని మాట్లాడటం అది నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. అదేవిధంగా అనేక సంఘటనలు ఇప్పుడు నేను టీడీపీలో ఉన్నప్పుడు కానివ్వండి, నా రాజకీయ జీవితం ఏందో నీకు తెలుసు స్పష్టంగా. 1978 నుంచి లెక్కేసుకుంటే అంతకుముందు 75 నుంచి నేను యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా జిల్లాకే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో నేను పనిచేశాను. అంతకుముందు తర్వాత మేము కాంగ్రెస్లోనే ఎమ్మెల్యేలు కావటం కానీ ఆయనైనా నేనైనా
అందరూ కూడా కాంగ్రెస్ నుండి ఎమ్మెల్యేలుగా రావడం జరిగింది. ఇది అయితే నిన్న జరిగిన విషయానికి వచ్చేటప్పటికి మధ్య మధ్యలో చాలా గ్యాప్స్ వచ్చి ఉన్నాయి. ఆ హిస్టరీ చెప్పాలంటే మీకు ఒక 1 అవర్ టైం పట్టుద్ది కాబట్టి నేను అంత దూరం పోవట్లేదు. ఏదేమైనా కూడా నిన్న జరిగిన విషయం మీద నేను మాట్లాడుతూ ఉన్నాను. దానికి 2019 చీరాల్లో ఎమ్మెల్యే టికెట్ అసలు నేను అడగలేదు. ఫస్ట్ పాయింట్ నేను చెప్తున్నాను, ఆ పార్టీలో ఎవరినన్నా అడగండి, నేను చీరాల పోతాను నాకు టికెట్ ఇవ్వమని చెప్పి నేను అడగలేదు. ఆ రోజున నిన్ను నీ కొడుకుని బూతులు తిట్టారని చెప్పని, ఎవడో బూతులు తిట్టారని మీకు అది మీ దుగ్ధ తీసుకోవటానికి నన్ను బలవంతాన్ని అక్కడికి పంపించారు. దాని రిజల్టు సరిపోయినందువల్ల వచ్చిన రిజల్ట్ ఏంటో మీకు తెలుసు. అదేవిధంగా ఆ రోజున వాళ్ళు మాట్లాడేదానికే మీకు సత్తా లేదు. బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చారు చీరాల ప్రజలు, ఇర్రెస్పెక్టివ్ పార్టీ. అయితే అప్పుడు అక్కడ స్థానిక పరిస్థితులు అనుకోండి, మనకుండే పత్యాలు అనుకోండి, లేకపోతే పార్టీ పరంగా ఉండే స్ట్రెంగ్త్ అనుకోండి, రకరకాల అన్నీ మిక్స్ అయి ఉన్నాయి. ఏదో ఒక ఏదో నేను గెలిపిస్తే ఆయన వెళ్ళాడని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. నీకు అంత సత్తా ఉంటే నీకు పక్కనున్న లోకేష్ ఎందుకు గెలిపించుకోలేకపోయారు మంగళగిరిలో? చీరాల దాకా మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఇవాళ ఈ పార్టీల మార్పుల విషయంలో మాట్లాడుతూ ఉన్నారు. మీకు సిగ్గు ఎగ్గు లేకుండా 23 ఎమ్మెల్యేలని అప్పుడు ఆ రోజున వైకాపా నుంచి తీసుకొచ్చారే, అప్పుడే మేము అబ్జెక్షన్ పెట్టాం. దీంట్లో కొంతమంది దేనికోసం ఆశించి వచ్చారో, ఇది పార్టీ క్యాడర్ కాబట్టి తెలుగుదేశం పార్టీకి ఏ విధంగా నష్టం జరుగుతుందో కూడా నేను స్పష్టంగా చెప్పడం జరిగింది. అది ముఖాముఖిగా మనం మాట్లాడుకున్నాం. మాకేదో నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేసాం, నువ్వు ఒక నిర్ణయం చేసుకొని ఉన్న తర్వాత ఇక మళ్ళీ దాని గురించి పార్టీ పాలసీ కింద మేము దాని గురించి ఏమి క్రిటిసైజ్ చేయలేదు, బయట ఎక్కడ మాట్లాడటం జరగలేదు. కానీ ఈ రోజున అట్లాంటి కుయుక్తులు పడిన వాళ్ళందరూ పక్కనేసుకొని కూర్చోబెట్టుకొని మేమేదో పార్టీకి నష్టం చేసామన్నట్టు, మేమేదో దుర్మార్గంగా వెళ్ళిపోయినట్టు మాట్లాడటం అనేది అది సంబంధించినది కాదు. అది ఇప్పటికైనా ఎప్పుడైనా ఇంకా ఫర్దర్గా మాట్లాడితే మటుకు నేను ఐ విల్ నాట్ కీప్ కట్. నేను ఎప్పుడు కూడా ఇంతవరకు అసలు ఎప్పుడు మాట్లాడలేదు. అదేవిధంగా నువ్వు చేస్తేనేమో సంసారం అంట, పక్కన వాళ్ళు పక్క పార్టీ వాళ్ళు చేస్తేనేమో వ్యభిచారం అంట. సిగ్గుండాలి మన నోటితో మాట్లాడేటప్పుడు. 2 రకాలుగా మాట్లాడకూడదు, ఏదో ఒక స్టాండ్ తీసుకోండి. దాంట్లో కొంతమంది మంత్రులు ఇచ్చాడు, నువ్వు మమ్మల్ని గురించి మాట్లాడేది ఏంటి? అదేవిధంగా ఇప్పుడు కొంతమందిని చేసుకునేటప్పుడు, పర్టికులర్గా మన జిల్లాలో ఒక వ్యక్తిని చేసుకునేటప్పుడు, విజయవాడలో మనోరమ హోటల్లో ఉన్నటువంటి డబ్బు సూట్ కేసులు పెట్టుకొని హైదరాబాద్ దాకా వచ్చి అక్కడ ఉన్నట్టు ఫామ్ హౌస్లో ఎవరికి హ్యాండ్ ఓవర్ చేశారో చెప్పండి, దాని సమాధానం చెప్పండి. ఏదో ఎవరికి ఏదో పిల్లి కళ్ళు పూసుకొని పాలు తాగుతుంటే ఎవరు చూడలేదని అనుకుంటే ఎట్లా? అది ఆ రకంగా వస్తే నన్ను కదిలిష్టమే వాళ్ళ తప్పు. ప్రజలందరికీ తెలుసు, రాష్ట్రంలోనే తెలుసు, ఈ జిల్లాలో ముఖ్యంగా తెలుసు. ఇట్లాంటి తప్పుడు మాటలు మాట్లాడటం అనేది ఆ కుయుక్తుల్లో ఒక భాగం అని చెప్పని నేను అనుకుంటా ఉన్నాను. ఏదైనా అద్దుల్లో ఒకటి మాట్లాడితే బాగుంటుంది. లేదు ఓపెన్ ఎక్కడైనా కూర్చొని మాట్లాడదామంటే ఓపెన్ ఫోరం, ఎక్కడ రమ్మని నేను అక్కడ ఏ పార్టీ ఆఫీసులు రమ్మని నేను వస్తాను. అదేవిధంగా ఇప్పుడు పార్టీ అక్కడ ఏం జరుగుతుంది, ఎన్టీ రామారావు పెట్టిన పార్టీ
నీకు నాకేం సంబంధం లేదు. సరే, ఏదో పరిస్థితుల ప్రభావంతో నీకు అధికారం వచ్చింది. మేము కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అప్పుడు, మేము ఎన్టీఆర్ సీఎం అయినప్పుడు ఆయన గాయలు అందరం కొట్టుకుపోయాం. ఇప్పుడు ఏదో స్వచ్ఛంగా ఇవి దీంట్లో నుంచి వచ్చినట్టుగా మాట్లాడటం అనేది కనీసం ఒక మాట్లాడేటప్పుడు ఇంగిత జ్ఞానంతో మాట్లాడటం మంచిదని చెప్పని ఈ సందర్భంగా నేను సూచన చేస్తా ఉన్నాను. అదేవిధంగా పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసినటువంటి పెద్ద పెద్ద నాయకులందరూ కూడా వాళ్ళు ఏ విధంగా ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏ విధంగా చిత్రపించలు పెట్టింది మాకు తెలుస్తుంది. కానీ ఇది ఓపెన్గా మాట్లాడటం సమస్య ఉండదని చెప్పని నేను ఉన్నాను. కానీ అటు అటు పైటాల విషయంలో కానివ్వండి, ఇటు కోడెల శివప్రతాప విషయంలో కానివ్వండి, ఏం చేశారు మీరు? కనీసం పరామర్శకి అన్నాను. ఒక శివప్రసాద్ చాలా బాధపడ్డాడు నాతో. కనీసం నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఒక మాట, ఒక పలుకు, ఒక ఫోన్ అన్నా చేసి మాట్లాడలేని పరిస్థితిలో ఉంటే నేను దేనికోసం నేను ఎందుకు కష్టపడ్డానని చెప్పని అతను నా స్వయానా నా ఎదురుగా నేను బాధపడేటటువంటి విషయం నేను చెప్తున్నాను. ఇది బయటికి చెప్పకూడదు అనుకున్నాను, కానీ తప్పదైతే నా మీద మచ్చేసే పరిస్థితుల్లో నీ దగ్గర నేను మచ్చలు పెట్టుకొని మా మీద మచ్చలేసేది ఏంటి? ఆఫ్టర్ ఆల్ వాట్ ఆర్ యూ? ఇప్పుడు ముఖ్యమంత్రి అయినంత మాత్రమే కొమ్ములు తిరిగిపోతాయా? మన గత జీవితానికి మర్చిపోతావా? అదేవిధంగా శివప్రసాద్ అంత బాధపడ్డాడు. బాధపడితే నేను చెప్పాను ఇతనికి, కనీసం పోయేవాళ్ళేమో ఆ పెద్ద పెద్ద నాయకులు అంతా ఉన్నారు, మా బృందం అంతా ఒక్కడి ధైర్యం చేసి పోయి అతను పలకరించిన వాడు లేడు. ఎంత చెడ్డా పార్టీలో ఉన్నాడు, తప్ప ఉప్పు ఏం జరిగిందో మనకు తెలియదు. అతను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, హాస్పిటలైజ్ అయినప్పుడు పరామర్శకు కూడా పోవటానికి నీకు ఇది లేకుండా ఒక కట్టడి చేసి అతని నుంచి ఏదో నష్టం జరుగుతుంది అన్నట్టుగా భావన క్రియేట్ చేస్తే ఆ రోజు నేను చెప్పాను ఇది కరెక్ట్ కాదు, అది నేను వెళ్తున్నాను, నేను నాకు ఒక స్నేహితుడిగా నేను వెళ్ళొస్తాను నేను అని చెప్పి నేను ఇంకా ఆయనకి ఏం చెప్పాను, చంద్రబాబు నాయుడే బొమ్మన్ నాయుడే నిన్ను కవర్ చేసి వచ్చాను, పరామర్శ చేసి రమ్మన్నాడు. నువ్వు ఇట్లాంటివన్నీ తప్పుడు సంకేతాలన్నీ నువ్వు మీరు తప్పులన్నీ పెట్టుకొని ఎవరిని మీరు బదనాం చేద్దామని ఆలోచన చేస్తున్నారు? ఇది ఇట్లాంటి వాళ్ళు నన్ను విమర్శించే స్థాయి ఇది. పార్టీ ఎప్పుడు కూడా కష్టకాలంలో ఉన్నప్పుడు ఇందా చెప్పాడు, కష్టకాలంలో అంటే ఈయన ఎప్పుడు కష్టపడింది? మొన్నేక పాప వెళ్ళి వచ్చింది. నువ్వు ఎందుకు వచ్చింది? అది కూడా మన ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు పొత్తుకూగులు జగన్మోహన్ రెడ్డిని హెచ్చిల్ చేస్తా, నువ్వు ఫలానా నీ ఖైదీ నెంబర్ ఇది, నీకు షెల్ నెంబర్ ఇది, నువ్వు ఇన్ని నెలలు జైల్లో ఉండొచ్చావని హెచ్చిల్ చేస్తుంటే పాపం వచ్చి న్యాచురల్గా ఇప్పుడు ఇరిటేట్ చేస్తుంటే మనుషులు ఎంత తట్టుకుంటారు? ఇప్పుడు నాకున్న వరకు నేను ఎప్పుడు ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాలని అనుకో ఎప్పుడు నేను అనుకోలేదు. నీ తప్పులని నీ దగ్గర పెట్టుకొని అవతలని హుమిలేట్ చేస్తుంటే మా వాళ్ళు మాట్లాడతారు. నువ్వు రెచ్చగొట్టిందేమో బయట కనపడదు. ఈ విధమైన కోతలు కూర్చున్నప్పుడు నీ ఖైదీ నెంబర్లు, నీ ఏ జైలుకు పోయిచ్చింది, ఎన్ని రోజులు ఉన్నాయి, అవతల మాట్లాడింది, ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు మీరు? ఈ కొత్త బలపాటకి కొత్త కొత్త డబ్బు ఉన్నాళ్ళే కావాలా? డబ్బులు ఉన్నాళ్ళే ప్రాధాన్యత ఉన్నప్పుడు నీ క్వారీలు బోరీలు వాళ్ళు అన్నీ ఇది చేసుకున్నప్పుడు నీ చేసే ఆ తప్పుడు విషయాలన్నీ కూడా ఇంకా చాలా ఉన్నాయి. అప్పుడు టైం వచ్చినప్పుడు నేను మాట్లాడతా. ఇప్పుడు వీళ్ళందరినీ పక్కన పడేసి ఆ డబ్బు ఉన్నాళ్ళతోటి ఊరేగుతా ఉంటే, అంటే మా అందరికి పార్టీకి పనిచేసిన వాళ్ళు డబ్బు లేకపోతే వాడు పనికిరారా? అంటే మిమ్మల్ని భుజాలు ఎత్తుకొని డబ్బు సంతులు ఇచ్చేవాళ్ళనే గౌరవిస్తారా? అంటే కార్పొరేట్ సంస్కృతిని ఎప్పుడు ఎంతోకాలం చాలా కాలం అయింది అది ఇంట్రడ్యూస్ చేసి 1996 నుంచి నడుస్తూనే ఉంది కార్పొరేట్ వ్యవస్థ.
ఎన్ని ఎన్ని కుటుంబాలు బలైపోయినాయి పార్టీలో. నా వరకు నేను చూస్తా ఉన్నా, నేను ప్రకాశం జిల్లాలో ఏ ఇష్యూ వచ్చినా కూడా రెస్పాండ్ అయ్యేవాళ్ళం, ఆవిడకి వెళ్ళి ఓదార్సి వచ్చేవాళ్ళం, ఏదో కుర్తభక్తిగా వీలైనటువంటి సాయం చేసేవాళ్ళం. మా చేతుల్లో లేకపోతే ఇంకో చేత సాయం చేయించే విధంగా మేము ఏర్పాటు చేసేవాళ్ళం తప్ప ఇట్లాంటి కక్కుర్తి వ్యవహారాలు చేసి ఈ టీడీపీలో ఉన్నటువంటి నాయకుల్ని వేమవరం ఇన్సిడెంట్ చెప్తాను. ఇది దీనికి అందరికీ పరామర్శం పెడితే మమ్మల్ని నేను కూడా వెళ్ళా కమిటీల్లో, అనంతపూరు ఇతర ప్రాంతాల్లో, కర్నూలు ఇతర ప్రాంతాల్లో ఇది జరిగినప్పుడు ఒక ఒక టీం వేసేవాళ్ళు, కమిటీ కమిటీ నిజ నిర్ధారణ కమిటీ. మేము పోయి ఇచ్చాము చేస్తే అక్కడ ఉన్నటువంటి ఫ్యాక్ట్ ఫైండింగ్ ఏంటనేది చూసుకొని వచ్చేవాడు. అది మాకున్న సమాచారం మేము చెప్పేవాడు. నా కాన్స్టెన్సీలో అప్పుడు వేమవరం అనే గ్రామంలో డబల్ మర్డర్ జరిగితే కనీసం పరామర్శకు ఒకటి పంపించలేని దౌర్భాగ్యంలో మీరు ఉండే పార్టీలో మా మీద ఆరోపణలు చేయడం ఏంటి? ఏ విషయంలో నువ్వు బేరీ చేసుకొని మాట్లాడగలుగుతావు? రాజే నీ రాజకీయ చరిత్ర ఏందో, నా రాజకీయ చరిత్ర ఏందో మాట్లాడతాం, ప్రజల దగ్గర పెడదాం. అంతేకాకుండా ఇప్పుడు నేను అనేకసారి ప్రసంగాలు మీరే ఉన్నారు, వినీ మీకు బోర్ కొట్టుంటుంది. పార్టీ అధికారంలో లేనప్పుడేమో కార్యకర్తలే నా ప్రాణం అంటాడు. వీళ్ళకి అది నమ్మి కనుక ఆ పోలింగ్ బూత్ల దగ్గర అక్కడో ఇక్కడో పడి కేసులు ఇరుక్కుంటే వాళ్ళ గురించి పట్టించుకోరు. నేను సజెషన్ ఇచ్చా, పార్టీకి పనిచేసి పార్టీ పరంగా వచ్చే కేసులన్నా మనం ఎడ్యుకేషన్ పెట్టమో, లేకపోతే వాళ్ళకి ఏదైనా ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వటమో, కనీసం వాళ్ళ కోర్టుల దాకా ఇళ్ళు వచ్చిందని ఖర్చులనే ఇవ్వాల్సిందే అని చెప్పని నేను సజెస్ట్ చేశాను. దాన్ని పక్కన పడేశాను. ఇంక దానికి ఏదో కథలు చెబుతారు, ఇన్సూరెన్సులు ఆ ఇన్సూరెన్సులు ఈ ఇన్సూరెన్సులు చచ్చిపోయిన తర్వాత వచ్చేది. ఇవన్నీ ఆవేదన ఉన్నా కూడా మేము ఎప్పుడు ఈ విధంగా ఎప్పుడు మాట్లాడలేదు. ఈ బల్లికూర మండలం వ్యవహారం దాంట్లో వచ్చినప్పుడు నుంచి మటుకు నాకు మనసులో చాలా ఆవేదన ఉంది. కనీసం ఒక్కడు కూడా వచ్చి పరామర్శ చేయలేదు. అక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళు కళ్ళమ్మ నీళ్లు పెట్టుకొని, అయ్యా మమ్మల్ని మీకు ఓటు వేసినందుకు మమ్మల్ని విధంగా చంపుతారా తెలుగుదేశం పార్టీకి ఓటు వేసినందుకు అని చెప్పారంటే మేము ఏం సమాధానం చెప్పాలా? నాకు అప్పుడు కోపం వచ్చినే అన్నాను. ఆ చేసుకున్నాడిని చేసినోడిని వాళ్ళు మాట్లాడుకున్నాను. ఇది నా తప్పు కాదు, నేను వద్దని చెప్పాను. నువ్వు ఆ ఇది ఇచ్చి ఆ తప్పులన్నీ చేసి మీ ఇక్కడ పార్టీకి పనిచేసి మా నీకు నాకు మా ఇద్దరికంటే ముందు ఉన్నాళ్ళు వాళ్ళు పార్టీలో. ఆ విధంగా మాట్లాడటం మరి ఆ దుర్మార్గపు ఆలోచనలు మీకుంటాయి కానీ మాకు ఉండవు. ఇంకోటి ఇంత ఇంతదాకా ఎందుకు మన ఇద్దరం ఒకసారి వచ్చాం 1978లో అయ్యో యూత్ కాంగ్రెస్లో కూడా ఉన్నాంలే. నేను జిల్లా ప్రెసిడెంట్ ఆ రోజున, వీళ్ళు ఒక అప్టాల్ ఒక బ్లాక్ ప్రెసిడెంట్. బ్లాక్ అంటే అప్పుడు సముద్రంలో ఉండే మండలాలు. ఇప్పుడు తర్వాత మా ఎన్టీఆర్ వచ్చినా మండలాలు పెట్టారు. ఆ రోజుల్లో నేను జిల్లా ప్రెసిడెంట్ని, నేను యాక్టివ్గా ఉండేవాడిని. మాతో పాటు అదే స్నేహితంగా అందరం కలిసి ఉండేవాళ్ళము. అది ఆ తర్వాత అవకాశాలు వచ్చినా కూడా నేను ఎప్పుడు ఇది ఇందిరాగాంధీని ప్రొటెక్ట్ చేయటం కానీ ఇవన్నీ మీకు తెలిసినటువంటి విషయం, నేను రిపీట్ చేయాల్సిన పని లేదు. ఆమె ఈజ్ మై థర్డ్ సన్ అని చెప్పాను. అందుకంటే క్రెడిట్ భుజకెత్తులు మేము ఎప్పుడు ఆశిస్తులే. ఈ నువ్వనే తప్పుడు కోతలు ఎప్పుడు మేము ఎప్పుడు మనుషులు ఇక్కడ అనిపించుకోలేదు. నీ స్వార్థానికి నేను ఢిల్లీ వెళ్ళి పివి నరసింహరావు గారు, ఆ రోజు నా పివి నరసింహరావుని కన్విన్స్ చేసి, అంటే చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి పాలిటిక్స్లో మేము ఒక రకంగా నేను ట్రై చేసుకుంటే నేను మంత్రిని ఆ రోజు కానీ నాకు అసలు ఇది లేదు. సరే ఇతను నోరు తెలిసి అడిగాడు వచ్చి నేను ఢిల్లీ వెళ్ళాము. అటు ఏమో మన రాజగోపాల్ నాయుడు గారు ఉన్నారు ఎంపీగా చిత్తూరు జిల్లా నుంచి, ఆయన ఏమో రంగా గారి ద్వారా ఆయన రికమెండ్ చేశారు.
నేను పివి నరసింహరావు గారికి ఆయన నచ్చ చెప్పి, ఎందుకంటే కిరణ్ కుమారరెడ్డి గారి ఫాదరు ఆయన శిష్యుడు, పివి శిష్యుడు అమర్నాథ్ రెడ్డి గారు అని ఆయన మంత్రిగా చేశాడు. ఆ రోజున నేను పట్టుబట్టి ఇది చేస్తే ఆయన నవ్వుతా అన్నాడు. ఏమై అందరూ నాకు నాగా నెగబట్టుకుని వస్తే నువ్వు ఇంకోటి కోసం వచ్చావు ఎందుకని క్వశ్చన్స్ వేసిన సందర్భాలు ఉన్నాయి. వీళ్ళందరూ అక్కడే ఉన్నారు. అవన్నీ గతం మర్చిపోతే ఎట్లా? సరే మంత్రి అయ్యావు, మంత్రి అయిన తర్వాత మాకేం పర్పచ్చాలే ఎప్పుడు రాలా. సరే ఎన్టీ రామారావు కళ్ళల్లో పడ్డాము, మంత్రిగా కష్టపడి వచ్చాడని పిల్లలు ఇచ్చాడు. సరే తర్వాత సంగతులు నేను మాట్లాడినాం. ఇకపోతే ఇప్పుడు ఇంకోటి మాట్లాడుతూ ఉన్నారు. నిన్న డైస్ మీద కూర్చుంది ఎవరండి? నువ్వు డిఫెక్షన్ తోటి వచ్చిన వాడిని వాళ్ళు కూర్చోబెట్టుకునే కదా నువ్వు మాట్లాడింది. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రిజెక్ట్ చేసిన మాల్ అంతా అక్కడ ఉంది కదా డయాస్ మీద. ఈ పక్కనన్నా చూసుకొని స్లిప్పులు అందుకునే అంత శ్రద్ధ పక్కన ఎవరున్నారు, ఏ పార్టీ నుంచి ఎవడు వచ్చాడు, డయాస్ మీద ఎవడున్నాడు, ఎవడు పార్టీకి పనిచేశారనే జ్ఞానం కూడా ఉండదా? ఇంకొక డైలాగ్ చూసా ఇందాక చూస్తుంటే నన్ను ఏదో మా విమర్శించాడంటే నేను అసలు విషయం ఏంటో తెలుసుకుందామని నాకు నిన్న సాయంత్రం రాత్రిదాకా తెలియదు. అయితే నేను ఫామ్ హౌస్ అక్కడి నుంచి వచ్చేటప్పటికి నా విషయం మా నాన్న చెప్పారు ఏంటంటే నేను మొత్తం తీసి దాంట్లో ఉన్నది చూసిన తర్వాత నాకు అనిపించింది ఇది అది ఇతను చాలా తప్పు మాట్లాడాడు, అది కరెక్ట్ కాదని చెప్పని అందుకనే మన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఈయన మాట్లాడుతూ ఉన్నాడు చెప్పడానికి సరదాగానే ఉంటుంది. ఆయన అంతా పక్క పార్టీల్లో ఉన్న వాళ్ళందరినేమో వచ్చేనేమో వాళ్ళ చెత్త అంట ఇక్కడ ఆ చెత్తను తెచ్చి ఇక్కడ వేస్తే సెంట్ అంట సెంట్ అవుద్దా అని ఒక క్వశ్చన్ వేశాడు. ఈయన సెంట్ ఫ్యాక్టరీ పెట్టి మరమ్మతు చేసి ఆ 23 మందిని కూడా ఎంతమందిని పూజితులు చేసి పెట్టాడో చెబితే బాగుంటుంది. కనీసం పెనాయిల్ అన్న ఇంకా ఇంత ఎందుకు పొంగులు ఓపెన్ అక్కడ మీటింగ్లో మన మినీ స్టేడియంలో మీరు అందరూ సాక్షులే. అంటే కొంతమంది కొత్త వాళ్ళు వచ్చారు, కొత్త ఛానల్స్ వచ్చినాయి కానీ సిద్ధరామరావు మంత్రిగా ఉన్నాడు అప్పుడు, వినయ్ చంద్ కలెక్టర్గా ఉన్నాడు, వినయ్ చంద్ అనుకుంటా వినయ్ చందే కదా ఉంది. నువ్వు ముఖ్యమంత్రిగా ఉండే స్థానంలో నీ అది కూడా మర్చిపోయి నువ్వు ఇప్పుడు గలీజ్ మాటలు మాట్లాడేదానికి ఎవరైతే నిన్ను తిట్టారు, మా అబ్బావ కొడుకులు తిట్టారు అని చెప్పని నన్ను ఒత్తిడి చేసి నన్ను అక్కడికి పంపించి నీ దుగ్ధ తీసుకోవటానికి నీ పంతం నెరవేర్చుకోవటానికి వాళ్ళకి కుర్చీలాగి ఇచ్చావంటే నీకు అంతకంటే సిగ్గుసేట ఏమైనా ఉందా? దాని వాల్యూ ఏమి ఏంటంటే అసలు చాలామంది చూసినట్టు బాధపడ్డారు మా కార్యకర్తలే చూసే ఏంటి ఉండన్న రమ్మంటే చేస్తారు గౌరవం చూస్తారు. పక్కన మంత్రిని లేపి ఆ పక్కన ఉన్న కలెక్టర్లు లేపి అవతల పంపించి కుర్చీ లాగుతాడు. వాళ్ళందరూ సమ్మగా ఉంది అప్పుడు అమరకలు తిట్టినప్పుడు అంతేమో అది దాని మీద దొంగ తీసుకోవటానికేమో మామూలు బలి పసులు చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. మేమేం కావాలంటే ఎవడేది చేసి ఇచ్చేటో బోడి పని చేస్తాం. ఇప్పుడు అల్టిమేట్గా అక్కడ చేసుకున్నాం, ఆ చేసిన దాంట్లో ఆ టీడీపీ క్యాడర్ అంతా అక్కడ సఫర్ అయ్యి ఉన్నారు ఆ చీరాల ప్రాంతంలో. వాళ్ళందరినీ కూడా అరాజ్ చేస్తే కదా తర్వాత వాళ్ళందరూ నన్ను వాళ్ళు వచ్చి అడిగారు మిమ్మల్ని తిట్టిన దానికి మీరు కష్ట తీసుకుంటారు మీరు ఆలోచన చేశారు అందరు కలిసి నన్ను అడిగి పంపించారు. నేను ఏ కష్టమైనా నేను పడే సత్తా కెపాసిటీ నాకు ఉంది గెలిపోవటం అనేది దాని గురించి నేను పెద్ద లెక్క పెట్టను. నీకు మనం ఎంత ఇది చేసుకుంటే 23 సీట్లు ఎందుకు కన్ఫర్మ్ అయ్యారు అంటే పక్కనేమో మిమ్మల్ని అందరూ గెలిపిస్తే పోయారంటుంటారే. అక్కడ స్థానికంగా బోర్డు సమస్యలు ఉన్నాయి, సమస్యలు పరిష్కారం చేయాలి నేను.
నాకు అందరూ నాకు నాకు చాలా అన్ని పార్టీల వాళ్ళు నాకు సపోర్ట్ చేశారు. అప్పుడు వాళ్ళ న్యాయం చేసిన బాధ్యత నాకు ఉంది. నేను అందుకనే వాళ్ళందరితో మాట్లాడే రేషన్ తీసుకున్నాను. నీకు అంత అసలు అంత కక్కుర్చి పడాల్సిన అవసరం, నువ్వు చేస్తే కరెక్ట్ అన్నో ఎందుకు ఇంకా ఏదైనా చేస్తే తప్పనంటే ఇప్పటికైనా కాస్త మైండ్ దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా సూచన చేస్తామన్నాను. నీకు అటైతే చీరాలో జరిగిన అంత ముందు జరిగిన ఇన్సిడెంట్స్ అన్నిటికీ నువ్వు బాధ్యత వహించాలి కదా. నీ టైంలో కూడా హెరాస్మెంట్ జరిగింది కదా అక్కడ క్యాడర్కి, మళ్ళీ అడిగితే వాళ్ళు చెప్పరా? ఇక మళ్ళా దీనికోసం కాసేపు కాంగ్రెస్ వాడితోటి, కాసేపు ఏమో బీజేపీ వాడితోటి పొత్తులు అంటాడు ఇది. అప్పుడు ఉంటే ఎవరు చెప్పకుండా పోయారు కదా. ఇప్పుడు పార్టీ ఫోరంలో ఉన్నప్పుడు డిస్కషన్ వస్తుంది. డిస్కషన్ వచ్చినాక దీని మీద ఏది మంచి చెడు ఏంటి అనేది జరుగుద్ది. అప్పుడు మోడీ ఓడిపోతాడు అనేది ప్రచారం వచ్చింది. తమీమని వెళ్ళి అక్కడ రాజీవ్ గాంధీ మెళ్ళో రాహుల్ గాంధీకి మళ్ళీ రాహుల్ గాంధీ మెళ్ళ ఒక దాటేసి వచ్చినటువంటి చరిత్ర మనం మర్చిపోతే ఎట్లా? నువ్వు చేస్తే ఒకటి, మేము చేస్తే ఒకటే. అదే విధంగా బీజేపీ వాళ్ళతోటి వాళ్ళకి మళ్ళీ మనకి ఇబ్బంది వచ్చేటప్పటికి మళ్ళీ వాళ్ళతోటి సహాయం ఉంటాం బ్యాలెన్స్ చేసుకోవడానికి ప్రయత్నం చేయటం. మనకి ఎన్ని జరిగినా అంతర్గతంగా బోల్డేది అని నేను అంత లోతు కలగలేదు. కానీ నాకున్నటువంటి నేను అట్టైన విషయాల్లో నేను మీ అందరితో షేర్ చేసుకోవాలనుకున్నాను. ఎవడు రమ్మన్మోహన్ ఎదురుగా మాట్లాడతాను. రమ్మన్మోహన్ అతని ముఖం అది మాట్లాడేవాళ్ళు కన్నా ఆ బుద్ధి లేని వాళ్ళు ఎప్పుడు చెప్పాడు. నేనేమైనా సీట్ అడిగానేమో అక్కడ ఎప్పుడైనా అడగండి. నేను రాజకీయాల నుంచి అనుకుంటాను తప్పుడు కోతలు ఇది చెప్పుకోను కదా. మాకు అబద్ధాలు చెప్పే అలవాటు లేదు, నాకు అవసరం కూడా లేదు. అదే మళ్ళా మళ్ళా మాట్లాడితే అది ఉద్రేకం వస్తే నీకు ఏం మాట్లాడతాను తెలియదు. నేను అంతవరకు సర్దుకుంటున్నాను, నన్ను అంతవరకు గెలక బాపడు. అసెంబ్లీలో ఏ విధంగా బస్ట్ పట్టింది, ఎవడు ఏంది, ఆ కోటలు నాకు రావు. రావాలంటే రావాలి కాదు, నోరు లేదని కాదు, నాకు ఉంది చెయ్యకూడదు ఉంది. దాన్ని షీట్ అనేది నేను అడగలేదు. వాడు ఆ తప్పుడుతనంగా ముందు ఫస్ట్ వాడు విత్డ్రా చేసుకోవాలి నేను అడిగాను అనేది. అసలు ఎవడే వాడు ఎవడే మాట్లాడాను గెలిచిందా? నేను మేము అడిగితే అసలు అసలు ముఖం చూడలేదు, నేను మాట్లాడలేదు ఇంతవరకు. నేను బయటకు వచ్చిన తర్వాత అతనికి మాట్లాడటం కానీ ఎక్కడైనా కలవటం కానీ ఎక్కడైనా మ్యారేజ్ దగ్గర అటు ఇటు ఉన్నా కూడా మేము వెళ్ళిపోయేవాడు, నేను ముందు చూసి వెళ్ళిపోయేవాడు. అతను ముఖం నేను చూడలేదు, నన్ను చూసాడే లేదో నాకు తెలియదు. కానీ అట్లాంటి తప్పుడు కోతలు మటుకు పొయ్యటం అంత మంచిది కాదు. ఎవడి ఎవడి పొలిటికల్గా గెయిన్ అవుదామని తప్పుడు వార్త చెప్పటం తప్ప అతను ఏ విధంగా ఏ అవసరం వచ్చింది? నేను స్టాండర్డ్గా అక్కడ పనిచేసుకుంటా ఉన్నాం. అది జగన్మోహన్ రెడ్డి గారు మాకున్నటువంటి అండర్స్టాండింగ్. వెంకటేష్ని మా టీంలో పెట్టాను అని చెప్పి నేను చెప్పటం. బాస్ గారు మేమందరం కలిసి అప్పుడు వెంకటేష్కి ఆయన బాధ్యతలు అప్పచేయడం జరిగింది. పార్టీ తరఫున ఆయన ఇన్ఛార్జి. ఇంకా సిగ్గు లేకుండా వీళ్ళకి అది మాట్లాడతారు. ఇంకా అదే అది చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను నేను ఆ విషయం మీద. ఎవడు వస్తాడని చెప్పాడు అతని తోటి నేను ఏమైనా మాట ఒక్క మాట అనే మాట్లాడాను ఎక్కడన్నా. ఇట్లాంటి అవాకులు చవాకులు వాళ్ళ దగ్గర ఈ జాతకం పూర్తిగా తెలిసినవండి. నా దగ్గర మటుకు బుడతూపులకి చిత్రగారి రాతని భావించ బాబండి. మీకు సిగ్గు లేకపోతే నాకుంది. నేను ఆ రోజున చెప్పాను, నేను ఎందుకు నువ్వు మోడీని ఎందుకు అనవసరంగా దాన్ని నోరు పారేసుకోవటం, ఆయన భార్య ఎక్కడుంటే ఎందుకు ఎందుకే ఒళ్ళు మలిసి మనం మాట్లాడి
ఆ రోజు మాట్లాడి ఈ తప్పుడు కొత్తలు కూర్చున్నందువల్లే కదా ఇవన్నీ కూడా దేశ స్థాయిలో ఈ న్యూసెన్స్ అంతా క్రియేట్ అయింది. ఇప్పుడేమో వాళ్ళ కళ్ళు వీళ్ళ కళ్ళు పట్టుకొని తిరగాల్సిన అవసరం వచ్చింది. రైట్ రాయలకు ఉండొచ్చుగా, నోరు దారకూడదు ఎప్పుడైనా. నేను ఎందుకంటే నాకు కోపం వచ్చినా కూడా ఇంకా నోరు వేరే పదాలు రాకుండా ఇంకా జాగ్రత్త పడుతున్నాం అండి. ఇక్కడికి మీకు ఏమొచ్చు ఈ టైంలో, ఎందుకంటే ఈ టైంలో నాకు అర్థమైంది నేను ఈ టైంలో ఎందుకు టార్గెట్ చేశారంటే, పచ్చూరులో ఓడిపోయే పరిస్థితి ఉంది. ఆ రోజున మేము నేను చేరాలకు పోయే టైంలో ఉంటే నన్ను పిలిపించి, ఏలూరు సాంబశివరావు కూడా ఉన్నాడు కదా, అతనేం చెప్పాడు, నన్ను పిలిపించారు నాయుడమ్మ గారు, వాళ్ళందరూ పాపం వాళ్ళు చెప్పారు, సార్ మమ్మల్ని సైడ్ ట్రాక్ చేసి మాకు ప్రాధాన్యత లేకుండా చేస్తూ ఉన్నారు, దానికి బదులు మాకు ఇంత ఇష్టమైంది మేము పోతాం, మేము చేయలేమండి అన్నారు. ఇంకోటి వచ్చాడు, మా ఉరితాడివ్వండి మేము ఉరేసుకొని పోవాల్సింది, నేను ఓటు వేయాలంటారు. అట్లాంటి సిచ్యువేషన్ నుంచి నేను దాని సామరస్యంగా లాక్కొచ్చి నేరాలకు బయటపడ్డాం. ఆ ఉన్నటువంటి అంతర్గతంగా ఉన్నటువంటి తగ్గదు అద్దంకిలో అదే జరిగింది. మరి దమ్ము వేసుకొని గుండె మ్యాచ్ వేసుకోమని చెప్పానంటే ఏ విధంగా గెలిచారో, ఖండం బలాకృష్ణ చేయకుండా ఏం వచ్చినాయా? నేను ఛాలెంజ్ చేస్తున్నాను మా క్యాడర్ కానీ వీళ్ళు కానీ వాళ్ళందరూ విషయం తెలుసుగా, కూర్చొని కుతంత్రాలు పెట్టి శిల్పులు ఇచ్చి వాళ్ళు ఎవడో నోటితోటి మా భాగించిన ఇది కాదు. దమ్ముంటే రండి చూసుకున్నా స్ట్రైట్గా. వాళ్ళకి నా మీద ఆరోపణలు చేస్తే అంటే ఇక క్యాటర్ ఏమవుతారు, బదులు నేను యాక్టివ్గానే ఉన్నాం కదా, మనం ఒక డెసిషన్ తీసుకున్నాం వెళ్ళిపోతున్నాం, వీళ్ళలో ఏదో కాస్త మన మీద తప్పులు నెప్పాలు ఏదని చూస్తే క్యాటర్ వాళ్ళు ఏదన్నా అటు ఇటు పోకుండా ఉంటారేమో అనేది అతని ఆలోచన అయి ఉండాలి నాకు అనిపిస్తుంది. అది అందుకంటే ఏముంది చెప్పండి, ఎవడైనా చెప్పండి, ఏది ఇది ఏది అడిగినా నేను చెప్తాను. కళ్ళ వెంకటేష్ పోటీ చేస్తున్నాను, కన్ఫర్మ్. 100 సార్లు చెప్పాము ఇప్పటికి, మీకు అవసరం మీకు ఇష్టం లేకపోతే చెవులు పూసుకోండి.